నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తాడికొండ ఎమ్మెల్యే శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి టీవీ 36 ప్రేక్షకులకు జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ ను భౌతిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ పండుగ ఆ భిన్న మతాల పరమత సహనానికి ప్రతీకగా మనమందరం జరుపుకోవాలని ఆమె కోరారు. బక్రీద్ అంటే త్యాగాల పండుగ, దీన్ని ఈద్ అల్ అజ్హా కూడా అంటారు. బక్రీద్ పండుగ రోజు మనందరం కూడా ఇస్ ఎ ఫెస్టివ్ ఆఫ్ సాక్రిఫైస్ అని కూడా త్యాగాల పండుగ కూడా అందరు చెప్తారు. అయితే ఈ పండుగ కానీ మనందరం కూడా కొత్త పిండి వంటలు కానీ కొత్త బట్టలు వేసుకుంటాం, తర్వాత ఎంతో సంతోషంగా గడుపుకుంటాం. కానీ ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇష్టమైన వస్తువుల్ని, ఆహార పదార్థాల్ని, తర్వాత ధనాన్ని మన పేదలు కూడా దానం చేయడం, వాళ్ళు కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని, ఈ యొక్క ముఖిల్లా పాపలతో సంతోషంగా బక్రీద్ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. బక్రీద్ అసలు పేరు ఈద్ అల్ అజ్హా, అంటే త్యాగాల పండుగ అని అర్థం. ఇట్స్ ద ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్. భౌతిక దూరం, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం చేసుకుంటే అల్లా తాలా మనకి తన బ్లెస్సింగ్స్ పంపిస్తారు. కొండపల్లి గ్రామాల్లో ముస్లిం మత పెద్దలతో బక్రీద్ పండుగ సందర్భంగా సమావేశం నిర్వహించారు ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు అల్తాఫ్ రాజు మాట్లాడుతూ చాలా పవిత్రంగా జరుపుకునే పవిత్రమైనటువంటి బక్రీద్ పండుగ రాష్ట ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రతి మసీదులలో కూడా రాష్ట ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎస్ఐ రమేష్, ప్రముఖ న్యాయవాది రెహమాన్, వెలగలూరు బాషా, మౌలానా జాకిర్ జానీ, అన్వర్ మోహ్సిద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో కరోనా బాగా వ్యాప్తి చెందుతుంది. చాలా విలేజెస్లోకి, చాలా గ్రామాల్లోకి చాలా మందికి వచ్చింది. కాబట్టి ఈ మధ్యన పండుగలు కానీ ఏ కానీ మిగిలిన ఏ విషయాలు అయినటువంటి చాలా లిమిటెడ్గా జాగ్రత్తగా చేసుకోవాలని అందరం కోరుకుంటున్నాము. ఎవరైతే డేర్ చేస్తారని పెట్టుకొని జాగ్రత్తగా నియమ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమం చేసుకోమని రిక్వెస్ట్ చేయడానికి మనం రావడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా సహకరిస్తామన్నారు. అదేవిధంగా రేపు ఫ్రైడే ఆల్ మసీదుల్లో కూడా విధంగా మేము అనౌన్స్ చేస్తామండి. పండుగ సాటర్డే కాబట్టి తప్పకుండా మేము ప్రజల శ్రేష్ఠ జరగబోయే శనివారం బక్రీద్ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా 50 మంది మసీదులలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నమాజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. విషయం బక్రీద్ నమాజ్ 50 మంది ఎక్కువ మంది ఉన్న ఏరియాల్లో 2-3 దఫాలుగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ మీద నమాజ్ చేసుకునే విధంగా, అట్లాగే హోటళ్ళు ఏదైనా ఉంటే ఇళ్లలోనే కోసుకునే విధంగా, మసీదులలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను చెప్పడం, అట్లాగే ఈ ముసలా యొక్క ఎక్కువ వయసుకు ఉన్నటువంటి ఒక 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్లలో చేసుకుంటే చాలా మంచిదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆరోగ్యరీత్యా చిన్నపిల్లలు కూడా మసీదుకి రాకుండా ఉంటే చాలా మంచిది. కూడా మసీదులలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పి గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కరోనా పాజిటివ్ వచ్చిన బాబుకు ఇంజెక్షన్ చేయలేదని మీడియాలో వచ్చిన వార్తకు స్పందిస్తూ సంయుక్త కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ విచారణ జరిపి మీడియా వారికి బ్రీఫ్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన మీడియా వారితో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ సమర్పించడం ఆయనది. ఇట్లా బేబీ ఇన్ఫెక్షన్ చేయట్లేదండి, నా పేరు నేను చూడలేదు, నేను మీటింగ్లో ఉన్నానంటే చూడండి అని చెప్పారు. నేను వెంటనే అది ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. జరిగితే తెలిసిన ఏంటంటే ఇంజెక్షన్ చేయలేదని చెప్పడం చెప్తుంది ఆ అమ్మాయి వీడియోలో చెప్పి చెప్తా ఉన్నారు. సో అగైన్ ఇమీడియట్లీ అది గివెన్ ఇన్స్ట్రక్షన్స్. ఒక 5-10 నిమిషాల లోపలే ఆ అమ్మాయికి ఇంకొక డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఈ 5-10 నిమిషాలు అయ్యే లోపల నాకు మళ్ళీ టీవీ పై నుంచి, ఆ తర్వాత ఎన్టీవీ నుంచి, తర్వాత ఐ న్యూస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. వాళ్ళు ఫోన్ వచ్చే టైంలోనే అప్పటికే ఇంజెక్షన్ అయిపోయింది. తర్వాత ఎన్టీవీలోనే అనుకుంటా వాళ్ళు లైవ్ పెట్టి ఆ ఒక మాట్లాడటం జరిగింది. ఆ అమ్మాయి చెప్తూ ఇప్పుడు ఇంజెక్షన్ చేశారని కూడా నాకు చెప్పారు.
అందులో నార్మల్గా మనకి టీవీలోనే వాయిస్ వస్తూ ఉంది, నాకు ఇంజెక్షన్ ఇప్పుడు చేసేసారంటే ఏంటంటే ఒక టీవీ నుంచి ఇంకో టీవీ ఫోన్ చేసి ఈ మధ్యలో 5-10 నిమిషాల్లోనే ఇంజెక్షన్ చేయడం జరిగిపోయింది. దానికంటే ప్రాబ్లం లేదు. అదర్వైజ్ బేబీ కానీ మదర్ కానీ చాలా హెల్దీగా ఉన్నారు. వాళ్ళ కరోనా లక్షణాలు పెద్దగా ఏమీ లేవు. మొట్టమొదటిలో కొంచెం చిన్న జ్వరం తప్ప ఇప్పుడంతా పూర్తిగా కోలుకున్నారు. అతనికి చిన్న బాబుకి మాత్రం కొంచెం సెప్సిస్ అంటే మినిమల్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల యాంటీబయాటిక్ వేస్తే వస్తూ ఉన్నారు. బోత్ విల్ బి ఆల్ రైట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎర్రగొండపాలెం ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్లు గత 5 నెలల నుండి కరోనా వైరస్ కారణంగా ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడడంతో తాము జీవనోపాధి కోల్పోయామని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ అయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఐకు తమ సమస్యలపై అర్జీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కుమార్ రాజయ్య మాట్లాడుతూ గత 15-20 సంవత్సరాల నుండి తాము ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నామని, అయితే గడిచిన 5 నెలల నుండి కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడం, కుటుంబాలు పోషించుకోలేక ఇంటి అద్దెలు కట్టుకోలేక నిత్యావసర వస్తువులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మాలాగే పనిచేసే అనేక మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్గా గత 15-20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తూ ఉన్నాము. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివిధ వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల వారికి ఆర్థిక సహాయము అందించి చేయూతను ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటా ఉన్నారు. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ పీటీఎల్యు తరఫున మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మా యొక్క ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్ల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా సమస్యల మీద వెంటనే స్పందించి మా రోజు ముఖ్యంగా మరి గత 4 నెలలుగా ఈ ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎన్నో జీతాలు లేక చాలా ఇబ్బందులు, వాళ్ళు వేరే ఫీల్డ్కు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మరి గుంటూరు జిల్లాలో హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన 78 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను నేడు అందించడం జరిగింది. దాదాపు 22,43,500 రూపాయల చెక్లను మంత్రి తన నివాసం వద్ద లబ్ధిదారులకు అందించారు. పెదనందిపాడు మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు 4,39,000 రూపాయలు మంజూరు అయ్యాయి. హోంమంత్రి చేతుల మీదుగా బాధితురాలి కూతురు చెక్ను అందుకోవడం జరిగింది. TV36 న్యూస్ ఛానల్లో ప్రసారమైన వీడియోను చూసి గాస్పెల్ డెవలప్మెంట్ మిషన్ ఆళ్లగడ్డ సభ్యులు స్పందించి 100 రూపాయల సరుకులు ఇచ్చి ఇక ముందు ఎటువంటి సరుకులు అందవని, ప్రజలు ఇక నుంచి ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. మాకు సరిపోయింది, ఇంకా సంబంధం లేదు. ఈ సరుకులకు మాకు సరిపోయింది, ఇక సంబంధం లేదు. ఈ డబ్బులకు సరిపోయింది, సరిపోయింది. ఇక ఇవ్వడవు లాస్ట్ రూపాయలు ఇచ్చినాము, మాకు సరుకులు ఇచ్చినారు, దానికి మాకు సంబంధం లేదు. చెప్పు మాకు సరిపోయింది, ఇంకా సంబంధం లేదు. సరుకులకు మాకు సరిపోయింది, ఇక సంబంధం లేదు.
పట్టణంలో కరోనా వైరస్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. పట్టణంలో అన్ని వార్డులలో శానిటేషన్ సరైన పద్ధతిలో చేయడం లేదు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ షరీఫ్ బాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ బాషా మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో ఇండ్ల మధ్యనే ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి ప్రజలకు అంటురోగాలు ప్రబలుతున్నాయి. అధికారుల దృష్టికి సిపిఐ పార్టీగా ఎన్నిసార్లు తీసుకొచ్చినా కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం చాలా దారుణంగా, అలాగే పట్టించుకోకపోవడం చాలా దారుణంగా ఉందని, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్లు హోం క్వారంటైన్లో ఉండమనడం చెప్పడం జరిగింది, కానీ వారికి సరైన మందులు ఇవ్వడం లేదని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు కరోనా పాజిటివ్ తో చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు నంద్యాల పట్టణంలో ఇండ్ల మధ్యన దాదాపు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాలలో వాన నీరు చేరడం వలన, ఆ నీరు చేరడం వల్ల దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు పెరిగి ప్రజలకు అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి ఒక్క రోగము, ప్రతి ఒక్క జ్వరము కరోనా జ్వరంతోనే సరిచూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య చాలామంది యువత చాలామంది కరోనా పాజిటివ్ వచ్చిందని భయపడి చనిపోవడం చాలా బాధాకరము. ముఖ్యంగా అధికారులకు మేము సిపిఐ పార్టీగా ఒకటే డిమాండ్ చేసేది, నంద్యాల పట్టణంలో హోమ్ క్వారంటైన్లో పాజిటివ్ పేషెంట్లు చాలామంది ఉన్నారు, వాళ్లకు సరైన సదుపాయాలు సరైన మందులు ఒక్కరు కూడా ఇవ్వకపోవడము చాలా బాధాకరము. ముఖ్యంగా గతంలో నెల కిందట అధికారులు బయట తిరిగితే మిమ్మల్ని క్వారంటైన్ పంపిస్తామని చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడు పాజిటివ్ వచ్చిన పేషెంట్లు కూడా మధ్యనే ప్రజల మధ్యనే తిరగడం జరుగుతుంది. వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండమని చెప్పడం జరిగింది, కానీ వారికి సరైన మందులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బయటికి వచ్చి మందులు తీసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు కానీ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కానీ ప్రజలకు ప్రతి ఒక్క వార్డులలో శానిటేషన్ చేయాలి. అలాగే వారు వారి కోరిక మేరకు ముఖ్యంగా ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. ప్రజలు చాలామంది కరోనా పాజిటివ్ వస్తే మరణం తప్పదని చెప్పే ప్రజలు ఒక మైండ్లో ప్రజలకు ఏర్పడింది. కాబట్టి అధికారులు ముఖ్యంగా వార్డులలో పోయి ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, వాళ్ళకు కరోనా వస్తే మీకు మరణం కాదు, జీవితాంతం ఉండేదే కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా కోరుకుంటున్నాము. అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు ఇళ్ల మధ్యకే మందులు ఇచ్చి వారికి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా కోరుతున్నాము. ఆలగడ్డ నియోజకవర్గం మండల కేంద్రమైన చాగల్మరిలో సామరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సల్లా నాగరాజు స్వంత నిధులతో కరోనా జాగ్రత్తలు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు మాస్కులు పంపిణీ కార్యక్రమం, మంగళ షాపులలో పనిచేసే వారికి హెల్మెట్ లాంటి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. కటింగ్ గడ్డం చేసేటప్పుడు చాలా దగ్గరగా ఉండి చేయవలసి వస్తుంది, కనుక మాస్క్ లేకుంటే అత్యంత ప్రమాదం కాబట్టి పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మాస్క్ ధరించడం వలన శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఈ మాస్కులు అన్ని పురుగు మందుల దుకాణాలకు, పూలు పండ్లు దుకాణాలకు, కిరాణా షాపుల్లో, మెడికల్ షాపుల్లో, ప్రభుత్వ రేషన్ షాపుల్లో మొత్తం 200 దుకాణాల్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారకర్త వీర మహేంద్ర, చోటు వినోద్ పాల్గొన్నారు. నా షాప్లో ఉండి షాప్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఆ షాప్ ఇచ్చేసేది, షాప్ లేదు షాప్ అయ్యాది. ముందుకొచ్చుకున్న తర్వాత మీరు ఏదైనా ఉంటే కదా మా చేతిలో కానీ నేను ఇస్తున్నాను.
కురిచేడులో శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. కరోనా దృష్ట్యా మద్యం దుకాణాలు మూసి ఉండటంతో పలువురు యాచకులు శానిటైజర్ తాగారు. రాత్రి వరకు ముగ్గురు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో 5 మృతి చెందారు. మృతులు కడియం రమణయ్య, రాముడు, శ్రీను, తిరుపతయ్యలతో పాటు మరో 3 యాచకులుగా గుర్తించారు. కురిచేడులో లాక్డౌన్ అమలులో ఉన్నందున మద్యం షాపులు మూసివేయడంతో శానిటైజర్ తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శానిటైజర్ తాగడం వల్ల మృతి చెందారా లేక కల్తీ మద్యం తాగి ఏమైనా సేవించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గత వారం నుంచి కంటైన్మెంట్ ఉండటం వల్ల అన్ని లిక్కర్ షాప్స్ చేశారు. అందువల్ల కురిచేడు గ్రామంలో రాత్రి నుంచి ఇప్పుడు 8 మెంబర్స్ శానిటైజర్ తాగి చనిపోయినట్టుగా సమాచారం మేరకు ఇమీడియట్గా వచ్చాం. గత ఒక రోజు 100 ml, ఇంకొక రోజు 200 ml డబ్బులు ఉన్నదాన్ని బట్టి చేస్తుంటారు. వీళ్ళంతా హమాలీలు, రిక్షా పుల్లర్స్, కేవలం శానిటైజర్ వల్లనే. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లిలో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు అధికారులు. అధికారులను ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు అల్తాఫ్ బాబా. ముస్లింలకు పవిత్రమైన పండగ బక్రీద్ సందర్భంగా స్థానిక అధికారులు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ దివాకర్ రావు, ఎస్ఐ రమేష్లు పండగ శుభాకాంక్షలు తెలిపారు. కొండపల్లి సయ్యద్ షాబకారి దర్గా ఆస్థానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సమాజ శాంతి కొద్దిగా కొనసాగించబడుతుంది. సో ఏదైతే ప్రభుత్వం అయితే నిబంధనలు తీసుకుంటుందో అలాగే సందేశం ఇచ్చారు మంచిదండి. అందులో మనం ఒక పక్కా ప్రాథమిక ఈ సమాజం అంతా శాంతి ఉండాలని ఆ చూస్తున్నాండి TV36 న్యూస్.